సో ఇది ఒక ఇల్లు చూపిస్తాను నేను మీకు. ఏదైతే ఈ మార్కింగ్ చేశారో ఎంతమంది జనమో చూడండి మీరే. పాపం వాళ్ళు రోజు పనులకు వెళ్ళేవాళ్ళు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆవేదనను బాధను తెలియజేస్తున్నారు. ఇక్కడికి ఒక ఇంటి మీద రాశారు, ఇక్కడ చూడొచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నాడు, 7 మీటర్స్ అంట. ఈ 7 మీటర్స్ ఎఫ్టిఎల్ అని చెప్పి రాశారు. ఈ ఇల్లేమన్నా పెద్ద బిల్డింగా? ఒక్కసారి ఈ ఇంటిని చూడండి, అటు చూపించండి. ఇదేమన్నా పెద్ద బిల్డింగా? ఇందులో ఎంతమంది కుటుంబాలు ఉన్నారు? ఒక ముస్లిం వాళ్ళకి సంబంధించిన ఇల్లు అనుకుంటా. చిన్న చిన్న ఇల్లులు అండి, చిన్న చిన్న బాత్రూమ్లు, చిన్న చిన్న రూమ్లు. పాపం వాళ్ళు పనులకు వెళ్ళి చిన్న చిన్న రూముల్లో ఎట్లా అడ్జస్ట్ అవుతారనేది కూడా ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఒక ఇల్లు ఉందంటే ఒక కుటుంబమే కాదు ఉండేది, ఆ కుటుంబంలో 6-7 మంది ఉంటారు చిన్న చిన్న రూముల్లో. ఒకళ్ళు పడుకుంటే వాళ్ళ కాళ్ళు ఇంకొకళ్ళకి తగిలే పరిస్థితులు ఉంటాయి. ఇట్లాంటి బస్తీలు బొల్లారంలో, ఐడియా బొల్లారంలో, ఈ మున్సిపాలిటీలో అట్లాంటి పరిస్థితులు. ఈ రకంగా మార్కులు రాసేసి వెళ్ళిపోయారు. मलाना बस्ती को छोटे बच्चे को लेकर किधर जाएंगे? इतना मेहनत से घर उर बनाए हैं, रोट नमक रोटी खाए हैं, रोटी आए घर बनाए हैं, अभी हम बच्चे को लेकर किधर किधर जाएं? 6-7 बेटी है मेरे को, बेटी को लेकर किधर जाएंगे? आए रोड पर से रहना, मेहनत से कमाए हैं, खाए हैं और घर बनाए, इतना मेहनत से 20 साल हो गया. हाँ, 20 साल से इधर घर बनाए, घर बना के रह रहे हैं. 6 बेटी है मेरे को, किधर जाएंगे बच्ची को लेकर? छोटे छोटे बच्चे हैं, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 గంటల టైంలో వస్తారు సార్, అందరూ పనులకు వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా. నిన్న తెలిసింది కాబట్టి ఎవరు ఇవాళ డ్యూటీలకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, నీళ్ళు లేవు, ఏమి లేవు, ఉప్పు నీళ్ళు తాగేవాళ్ళము. ఇప్పుడు మాకు మంచిగా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఈయనకి రేవంత్ రెడ్డి గెలిపించిన మాకు మంచిగా చేస్తాడన్నందుకు, ఆయన చేసింది ఏమి లేదు. ఆ బస్సు ఒకటి ఫ్రీ అన్నారు, ఆ బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండు అంతే, ఇప్పటి వరకు చేయలేదు. ఆయన గులగొడతాడంటే ఆయనకు గెలిపించే అవకాశం కూడా ఇచ్చేవాళ్ళం కాదు మేము. మా కేసీఆర్ మంచిగా చేసిండు, ఆయన తరపు నుంచి మేము అందరూ బాగున్నాము. ఈయన వచ్చిన నుంచి అయితే మాకు చాలా ఇబ్బంది, నైట్లలో కూడా నిద్ర ఉండట్లేదు. మధ్యాహ్నం అయితే కంపల్సరీ ఎవ్రీ టైం, ఎప్పుడైనా సరే ఎనీ టైంలో ఎప్పుడు వస్తారో తెలియదు, మధ్యాహ్నం కంపల్సరీ వస్తారు. అసలే ఇక్కడ పొల్యూషన్తో అందరూ రోగాల బారిన పడుతున్నారు. ఇప్పుడు ఈ టెన్షన్తో గుండెలు ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. కూడా ఇక్కడే టెన్షన్. ఎక్కడ ఎవరమ్మా పిల్లలు ఎక్కడన్నా అక్కడ దూరం ఉన్న వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక ఫోన్ వాళ్ళకి ఇచ్చి ఏమన్నా అవుతే ఎమర్జెన్సీలో ఫోన్ చేయండి, మేము పరిగెత్తుకుంటూ వచ్చాము. ఇక ఆ టైంలో మా బాబు ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది. మా బాబుకి అది చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టిన, ఇక్కడే పెరిగినాము. మాకేం వేరే ప్రపంచం తెలియదు, మేము బతికింది ఇక్కడనే, సచ్చది కూడా ఇక్కడనే. ఆ బార్డర్ సక్కలేంది, ఏది సక్కలేంది, ఎట్లా వస్తారు మాకు? ఏ కనీసం ఈ ఇల్లు మీకు ఎఫ్టిఎల్ బదిలోకి వస్తుంది, బఫర్ జోన్లోకి వస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ లేదు. మేము తెలిసిన మేము ముందు వచ్చేవాళ్ళమా? అసలు ఇవి వచ్చి బతికెట్టాలమ్మా? మొత్తం ఏం తెలియకుండా సడన్గా వచ్చి చంపేస్తామంటే రేపు జేసీ పెట్టొస్తారని మేము ఇక్కడ వండుకుంటే మా మీ శవాలు మించుకొని వెళ్ళాలి. మా శవాలు మించుకెళ్ళి జేసీ వెళ్ళాలి తప్ప ఏం చేసేది ఉండదు. సో అది చాలామంది అయితే ఎవరు వచ్చి రాశారో ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న? పక్కన కౌన్సిలర్ అన్న ఒకసారి, ఈ అంటే ఈ మార్కింగ్లు ఎవరు చేశారు అనేది ఏమన్నా మీకన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న? మీరు లోకల్ కౌన్సిలర్ ఉన్నారు కదా. నిన్న మధ్యాహ్నం టైంకి మన కలెక్టర్ ఆర్డర్స్ మీద నుంచి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రాతలు రాయడం జరిగింది. నిన్న ఇరిగేషన్ వాళ్ళు చెప్పారా అన్న ఇందుకే రాస్తున్నాం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని? ఏం ఇంటిమేషన్ అనేది మా మల్లన్న బస్సుకి ఇంటిమేషన్ అనేది ఏం లేదు. వాళ్ళంతా వాళ్ళ సొంతంగా వచ్చేసి గోడల మీద వాళ్ళ ఎఫ్టిఎల్ అని చెప్పేసి 8 మీటర్స్ అని రాసేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మా వార్డులో ఉన్న సభ్యులందరూ కలిసి ఒకరికొకరు బాధపడుతూ అన్న అన్న ఇట్లా అనేసరికి మేమందరం వచ్చేసి వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పడం జరిగింది. నేను మన మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది ఎవరన్నా పాల్గొన్నారన్న ఈ రాసేవారు అంటే మనం ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని చెప్పి? లేదు లేదు, మున్సిపల్ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. నవీన్ ఉన్నాడని చెప్పి తెలిసింది, నవీన్ కూడా అడగడం జరిగింది. అన్న మాకు ఆర్డర్స్ వచ్చాయి పైనుంచి, మేము మా వర్క్ మేము చేస్తున్నాము అని చెప్పి నవీన్ చెప్పడం జరిగింది. ఇంత ఘోరమైన పరిస్థితులు ఏంటన్నా, ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడు ఇట్లా రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు కూడా కాదు, పనులకు వెళ్ళొచ్చి ఇంట్లో పని చేసుకునేవాళ్ళు. ఛాయ్ తాగుతూ నవ్వుకుంటూ కూర్చోవాల్సిన సమయంలో అందరూ బయటకు వచ్చారు. ఈరోజు కూల్చివేయడమే సరికాదు కదా, ఏం చెప్తారు? ఇదైతే 100కి 100% కూల్చివేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మల్లన్న బస్సు అంటే ఒక కొమ్మటికుంట దగ్గర గరీబోళ్ళు పేదోళ్ళు వచ్చి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు కట్టుకొని ముందు వచ్చేసి వాళ్ళు రెంట్ పరంగా ఉన్నవాళ్ళు వాళ్ళు. దాని తర్వాత రూపాయి పోగేసుకొని, మీకు తెలిసిన విషయమే, బొల్లారం అంటే మినీ ఇండియా.
కాబట్టి వాళ్ళు మార్నింగ్ లేవగానే డ్యూటీలోకి వెళ్ళేసి ఈవినింగ్ రాగానే నెల తిరగగానే వాళ్ళ ఆ పైసలతోటి కూడబెట్టుకొని అలా ఇల్లులు కొనుక్కొని ఏదో రేకులు వేసుకొని ఉన్న వాళ్ళు వాళ్ళని ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రానివి ఇప్పుడు సడన్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రజలనంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనేది కరెక్ట్ కాదు అది కాకుండా పేదవాళ్ళ పొట్టగొడితే తనకి ఏం లాభం వస్తుందని నేను అడుగుతున్నాను నువ్వు అదే నువ్వు డెవలప్మెంట్ చేస్తున్న మూసినది డెవలప్మెంట్ చేస్తున్న అది ఇది అంటున్నారు పేదోళ్ళకి నువ్వు డెవలప్మెంట్ చేయండి పేదోళ్ళకి మీరు పట్టైలు ఇవ్వండి పట్టైలు ఉంటే కుంటలలు ఎందుకు ఉంటారండి నాకు అర్థం కాదు కానీ ఆయనతో మాకే ప్రాబ్లం లేదు ఇంతకు ముందు కాంగ్రెస్ ఉంది అప్పుడు మాకే ప్రాబ్లం లేదు అసలు ఇప్పుడు ఎందుకు ఈయన ఇంతగా చేస్తుండు మాకు వాటర్ వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నామా మీ దగ్గరకు వస్తున్నామా ఏం అసలు దేనికి మేము వస్తున్నాము ఏదో మేము కూలినాలు చేసుకొని ఉంటున్నాము కానీ ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇండ్లు తీసేస్తాం అంటే ఎక్కడ వెళ్ళాలి మేము ఎవరికి లేని ప్రాబ్లం ఈయనకేమవుతుంది అసలు వచ్చి అక్కడ 9 నెలలు 10 నెలలు అవుతుంది అప్పటి నుండి ఇదే అసలు పేదవాళ్ళని ఇట్లా చేస్తే బాగుంటుందా ఉన్నోళ్ళ మీద పడితే ఉంటుంది సార్ లేనోళ్ళ మీద పడితే ఏమొస్తుంది సార్ మరి మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అదే రేకులు ఇల్లు కట్టుకొని మూడు మూడు కుటుంబాలు నాలుగు నాలుగు కుటుంబాలతో బతుకుతున్నాం అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా రేకుల కుంపలు బిల్డింగ్ వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ మరి ఇట్లా చేస్తే ఎట్లా సార్ మేము ఎట్లా బతుకుతాం కష్టం చేసుకొని తిని ఒక పూటకు కష్టం చేసుకొని బతికేటోళ్ళం మా ఇల్లు కుడితే మేము ఎక్కడ పోయి ఉంటాం మాకు ఈ కష్టాలు పెడితే ఎట్లా చేసుకొని బతుకుతాం కదా మేము ఉన్న ఇల్లు ఉంచితే చాలు సార్ మాకేం ఇయ్యమంటలే మేము ఏం చేయమంటాం మాకు ఉన్న ఇండ్లు ఉండాలి అంతే ఆయనది ఆయన అబ్బీస్పేట ఆ ఇల్లు నీకు ఎదాలం ఉండే ఇల్లు అబ్బీస్పేట ఆయన ఆడపిల్లల పెళ్లి కోసం మంచి ఇల్లు అమ్ముకొని సిటీలో ఇల్లు అమ్ముకొని ఏడకొచ్చి ఆ ఇల్లు కొనుక్కొని మిగిలిన పైసలతో ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాడు ఆయన ఇప్పుడు అది కూలగొడితే ఇప్పుడు ఆయన ఆడికి వెళ్ళాలి ఇప్పుడు ఆయనకున్న ఆధారం అదే ఒక డ్రైవర్ ఒక బస్సు స్కూల్ బస్ డ్రైవర్ అలాంటి ఇబ్బందులు ఉన్నాయాడ వచ్చేసి రాసేసి నీకు ప్లాన్ లేదు ఏం లేదు ఏడ రాత్రి అయితే 11 గంటల వరకు నా దగ్గర ఉన్నారు అందరూ తినలే పొద్దున 4 గంటలకి 5 గంటలకి ఒక్కొక్కరు వస్తున్నారు నా దగ్గర నేనేం చెప్పాలి నాకు తెలియందే అమ్మా పరిస్థితి మన ప్రాణాలు పోయినా ఏడకి రావాలంటే మన ప్రాణాలు పోయినందుకనే రావాలి మీరందరూ ధైర్యంగా ఉండండి మీరందరూ మంచిగా తినండి ఏదైతే అది అవద్ది తర్వాత చూసుకుందామని చెప్పిన అంతకంటే ధైర్యం ఏమి ఇవ్వగలం నువ్వైనా అది ఇచ్చినావు మేమున్నామమ్మా నాని బాబాయ్ ఏం చెప్తావు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు మీకు కూడా రాశారా మార్కింగ్ ఏళ్ళు అయింది నాయన మేము ఉండబట్టి 40 ఏళ్ళకు వచ్చింది మేము నా పిల్లలు చిన్న పిల్లలు 4 ఏళ్ళ పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చినాం రెండో తరగతి చదువుతాండి ఇప్పుడు 40 ఏళ్ళు ఇందిరమ్మ ఈడ కంపెనీలు ఇచ్చినప్పుడు మేము ఈడ కూలి అప్పుడు ఎంత 2.5 ఇచ్చారు నాకు కూలి 2.5 కూలి చేసుకుంటా నేను ఇక్కడ ఉండుకుంటా ఈడ ఇండ్లు కట్టుకున్నా కానీ మాకు అందరికున్న అయ్యా రేకుల రూములే కానీ బిల్డింగులలో మేము కాదు బిల్డింగులలో మేము కాదు అంత రేకుల రూములలో ఇక్కడ కూలి చేసుకునేటోళ్ళే ఏమున్నా 10,000 డ్యూటీ కార్డుకి ఎక్కువ లేవీడికి వాళ్ళకు ఉన్నది 4 పిల్లలు 5 పిల్లలు వాళ్ళని బతికించుకోనికే ఏదో ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు వాళ్ళు జీవనోపాధి కోసమే మేము ఇక్కడ బతుకుతున్నాం కానీ మేమేమో మేడలు మిద్దెలు సంపాదించుకోలే కోట్లు సంపాదించుకోలే మా దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు మాకు ఉన్నది అయితే ఇది ఈ దీంట్లో కల్లి చంపుతాడా ఆ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని మేము గెలిపించుకుంటే మమ్మల్ని తీసుకుపోయి గోతులు ఎత్తే మేము ఎక్కడ పడి సావాలి చంపుతాడా ఈయనే చంపమాని బోలారా వాళ్ళందరూ తెచ్చి ఇడ పూడ్చిపెట్టి ఆ చెరువుని తీసుకోమని ఆయననే ఇక అంతగాడికి ఎక్కువ అయితే మేమేం చేయలేము మేము అంతా కూడా పేదలే బీహార్ వాళ్ళు ఒరిషల్లు మొత్తం ఇక్కడ మనిషికి ఒక రూము 2 రూములే ఉన్నాయి ఇడ ఎవ్వలి 10 రూములు 20 రూములు లేవు 2 రూములు కట్టుకొని ఏదో పిల్లలతోని కట్టుకొని ఏదో 10,000 కంపెనీలోకి పోతే డ్యూటీ చేసుకుంటే బతుకుతున్నాము ఈడ అంతవరకు జీవిస్తున్నాము మమ్మల్ని నిన్నొచ్చి మార్కింగ్ చేసిపోయినరంటే ఒకళ్ళొక్కరు బీపీ షుగర్లు 70 ఏళ్ళకు వచ్చింది పింఛన్లు లేవు నిన్ను గెలిపించుకుంటే పింఛన్లు ఇస్తావేమో అందరిని బతికిస్తావేమో
అని నిన్ను గెలిపించుకున్నాము. తీసుకొచ్చి అందరిని బొందలేస్తాను ఆ చీరలు తీసుకుపోయి ఆ ఉన్న చీరల బూడో మను అయ్యే జీసీబులు తీసి అందరిని తీసుకుపోయి ఆ జీసీబుల కింద ఆడ బొందలేసి ఇదంతా గుంజుకోమని ఆయన బొంద మీద పెట్టుకోమని అంతే. మాకు మందికి పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారన్న, వాళ్ళందరూ ఏంటి పరిస్థితి ఏంటి? మగ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఈడ ఒక్కళ్ళొక్కళ్ళు టెన్షన్ లేని పెద్ద మనుషులు బీపీ షుగర్లతోని అంత టెన్షన్లు నిద్రపోతలేరు. ఒక్కళ్ళొక్కళ్ళు నిన్న వాళ్ళు ఏసిపోయిన కాడి నుంచి అంత బాధపడుతున్నాము. ఇంత బాధ మమ్మల్ని ఎందుకు పెడుతుండే ఆయన? మాకు కాంగ్రెస్ పార్టీ మాది అనుకొని అందరూ వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపిస్తే ఇవాళ నువ్వు ఈ పని చేస్తుంటే మేమేం చేయాలి? ఇక మాకు ఏటూ దరిదొత్తలేదు, మాకు సావే మార్గం. కానీ మాకైతే నీ ఏది ఇచ్చినా మాకు ఏది కూడదు. మేము ఇక్కడనే బతుకుతాం, ఇక్కడనే తెల్లారుతాం. మా బతుకు 40 ఏళ్ళు గడిచింది. మా అంటే బతికితే 60 ఏళ్ళు. ఇప్పటికే 70 ఏళ్ళకు వచ్చిన మాకు ఇంతవరకు 70 ఏళ్ళకు పింఛన్ కూడా లేదు. నేను నిమ్మలంగా ఏదో కూలి చేసుకొని బతుకుతున్నాం. వీళ్ళంతా కూడా చాలా మంది కూడా లేరు, అట్లా కొంతమంది పింఛన్లు కూడా లేవు. అట్లా బతుకుంటా మేము జీవనోపాధితో మేము బతుకుతుంటే మా ఇండ్లు కూలగొడతానంటే మా బతుకి ఎటు పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఈడం ఎదిగినాము, ఈడున్నాము. ఈడ ఈ కెమికల్ మొత్తం కెమికలే, ఎక్కడ చూసినా కెమికలే. ఏడ నీళ్ళు తాగితే, నిజంగా చెప్తే బోర్ ఎత్తే వేసుకుంటే ముడ్డి కడుక్కుంటే ముడి చెడిపోతుంది నాయన. అటువంటి జీవనోపాధిలో మేము బతుకుతుంటే మా ఇండ్లు కూలగొడుతున్నా ఏం పుట్టిందిరా నాయన నీకు? ఈ కెమికల్ కెమికల్ ఇది మొత్తం కెమికలే. కంపెనీలు కెమికల్ ఇడిచి వాసన దానికి ఏదో పొల్యూషన్లా మాకు అలవాటు అయ్యి ఏదో అట్నే చత్తన్నాం. మమ్మల్ని చావని గట్లనే మాజోలికి ఎందుకు వస్తున్నాం? ఈ ఆడున్నది చిక్కు ఈ దీని కింద పంట పండి పారుతాను ఆ చెరువులు. ఆడ ఒక్క ఎకరం ఒక గుంట దున్ని పెట్టుమాను, ఈ అందరు గూల కొట్టుకొని వెళ్ళిపోతారు. ఒక్క గుంట దున్ని పెట్టుమాను, మొత్తం కెమికలేనే కెమికలేనే. ఇక్కడ గూల కొట్టిపోయేటోళ్ళు ఎవరు ఉన్నారో అయ్యా, కష్టపడుతున్నాం. నేనేమంటున్నా ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. స్థానిక కౌన్సిలర్ అన్న కూడా వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. అందరు నాయకుల దగ్గరికి వెళ్ళండి, అవసరమైతే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చోండి. పార్టీలు ఏవైనా సరే, ఎందుకంటే మీరు ఓట్లు వేసేది ఇక్కడ లీడర్లకే కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళండి అమ్మా, అందరి దగ్గరికి వెళ్ళి కూర్చోండి. ఒకటి ఏడ ఎవ్వరూ ఫ్రీగా తీసుకున్న వాళ్ళు లేరు. లాస్ట్కి ఈయన కూడా కొనుక్కున్నాను, ఈ వయసులో కొనుక్కును. ఈ భర్త పనిచేస్తాడు, ఏడ కంపెనీలో రోలింగ్ మిల్లో పనిచేస్తాడు, ఒకటే రూమ్ వాచ్మెన్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కొనుక్కున్న వాళ్ళే. మెయిన్ నువ్వు కూడా మాకు వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే వీళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎవడో ఏమన్నా అన్యాయం జరిగితే వాడి మీద యాక్షన్ తీసుకొని నీ మీడియా ద్వారా ఖచ్చితంగా వాడిని గుంజుకొని వచ్చే మార్గం చేయండి. ఇది మీకు చేతులెత్తి దండం పెడుతున్నా చిన్నోడు అయినా. నువ్వు ఏ పనికి వెళ్ళలేదా ఈరోజు? ఏం చెప్తారు? వెళ్తామన్నా. షుగర్లు బీపీలు రోగాలు వచ్చి వస్తున్నారు అన్న. ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి ఈ రెండు నెలల నుంచి ఈ హైడ్రా వచ్చినప్పటి నుంచి చాలామందికి భయం ఉంది. ఊర్లలోకి వెళ్తలేరు, పనులలోకి వెళ్తలేరు, తిండి తిప్పలు లేకుండా ఈ హైడ్రా ఇళ్ళ గురించే భయపడుతున్నారు. ఏడ పోతే హైదరాబాద్ మొత్తం హైడ్రా గురించే భయం ఉంది. ఏంటంటే షుగర్ బీపీ వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏడు దాకైనా హైడ్రా వచ్చినా ఏడు దాకైనా మేము మా ప్రాణాలైనా పోవాలి, పోతే వాళ్ళనే రిటర్న్ అనే వెళ్ళిపోవాలి అంతే. మా ఇండ్లు మాకు కావాలన్న. మేము ఇక్కడనే పుట్టి పెరిగిన అంత ఇక్కడనే చేసిన వాళ్ళు మేము. మేము ఇప్పుడు ఏదో లక్షలు పెట్టి ఇక్కడ ఉన్నోళ్ళం అన్న. మేము అప్పులు చేసి మాకేమో ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఏడవై బతకాలన్న. పెద్ద పెద్ద మేడలు కట్టుకుని వాళ్ళ దగ్గరకు పోయినకే చేత కాదు, కానీ గరీబోళ్ళు ఇళ్ళలో వచ్చి కూల కొట్టడానికి అది మోతనం అన్నారన్న. పెద్ద పెద్దోళ్ళ దగ్గరకు పోమని, పెద్ద పెద్దల దగ్గరకు పోయి కూల కొట్టుకోమని, అది గరీబోళ్ళ మీద వచ్చి ఏం లాభమన్న? గరీబోళ్ళు వచ్చి బతుకుతురు ఇక్కడ లక్షలు ఊర్లు పొలాలు ఇళ్ళు అమ్ముకొని వచ్చి ఇక్కడ బతుకుతురు పొట్ట తిప్పల కోసం చేసుకుని బతుకు. సైడ్ కూడా రాశారన్న? రాశారన్న, మొత్తం ఇక్కడ నుంచి మొత్తం లెవెల్ వేసుకుని మొత్తం ఇక్కడ నుంచి రాశారు చేశారు. వీళ్ళు ఇంటి మీదకి వస్తే ప్రాణం మీకు వచ్చినట్టు అన్న. అందరూ రాత్రి నుంచి అన్నం తిన్న కూడా టెన్షన్తో, అందరూ హార్ట్ పేషెంట్లు ఉన్నారు, షుగర్ పేషెంట్లు ఉన్నారు, అందరి నుంచి అదే టెన్షన్ పడుతున్నారు. అప్పటి నుంచి మాకు ఇప్పుడు దాకా అన్నం కూడా తినడం చేయలేము. చాలా అదే టెన్షన్తో మేము బిక్కుబిక్కుమని బతుకుతున్నాం. పబ్లిక్ చిన్న చిన్న పిల్ల పట్టుకొని ఎన్నో ఆశలతో మేము బతుకుతాం. ఎన్ని రోజులు అప్పు సప్పు చేసుకొని చిట్లు వేసుకొని బతుకుతున్నాం అన్న. మేము రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, అది ఇండివిజువల్ రావద్దని చెప్తున్నాము. వస్తే మాత్రం అందరు కలిసి అడ్డుకుంటాము. ఒకటే మాట, నా కూతురు అయితే చిన్న 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాల సంధి మేము ఇక్కడ వచ్చి ఇండ్లు కట్టుకొని ఉన్నాం. 2 సంవత్సరాల సంధి ఉన్నాం. ఇప్పుడు మేము పేదలు మా పొట్ట మీద రాయి కొడితే మరి మేము ఎక్కడ పోవాలి? నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఈడికి వచ్చిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి? అది ఒక్కటి ఆ తెరువు మాకు మాకైతే లేదు. కొనుక్కున్నాం మేము, పైసలు పెట్టి కొన్నాం. ధైర్యంగా ఉండండి అమ్మా, మీరు బాధపడవద్దు. ఎందుకంటే ఎట్లా ధైర్యంగా ఉంటాం సార్?
ఎట్లా ధైర్యం ఉంటాం మేము? గుండె వాళ్ళకి గుండె హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయే పరిస్థితి. నేనైతే ఊరిపోయినా నాకైతే చెప్తే నాకు హార్ట్ అటాక్ వచ్చినంత బాధ అనిపించింది. బస్సుకు అయినా కళ్ళు తిరుగుతున్నాయి బస్టాప్లో. పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? 40 సంవత్సరాలు సంది వాడకు మేము ఉన్నాం. ఎక్కడ పోతాం సడన్ ఎవరు లేనప్పుడు వచ్చి దొంగలు లేచిపోతే ఎట్లా? ఎవరు వాళ్ళు మమ్మ కడికి రావాలి కదా. రెండు ఫ్యామిలీలు ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్కరు ఉన్నాం. మరి ఎట్లా ఉండాలి మేము? మా పరిస్థితి ఏంది? అన్ని ఆపదలు అనుభవించిన మేము ఏ రోజు అయినా వెళ్ళి మేము గవర్నమెంట్ కి కంప్లైంట్ ఇవ్వలే. ఏదైనా ఉంటే మా కౌన్సిలర్కి చెప్పుకున్నాం, ఆయననే సాల్వ్ చేసి. ఇప్పుడు నీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మా ఇంట్లో కూలగొడుతున్నావు నువ్వు. ఏదైనా మళ్ళీ బస్తీ ప్రాబ్లం ఉందంటే ఆయన వచ్చి కూలగొట్టాలి మాకు. మేము ఏ రోజు ఎవరికి చెప్పుకోలేము. కూలగొడుతున్నా ఇప్పుడు మా పిల్లలు తీసుకొని మేము ఎక్కడ పోలేదు. చిన్న చిన్న పిల్లలు మా మరిదికి, నాకు పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు. వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోవాలి? మాకు ఏది ఎక్కడ ఏది ఆధారం లేదు. ఇక్కడ బొల్లారులో రెండు మంచికి రెండు రూమ్లు ఉన్నాయి. అవి కూలిపోయినా కట్టుకుందాం అనుకున్నాం. ఇప్పుడు వచ్చి సైనాలు కూలగొడతామంటే మా సావులు తప్ప ఇంకేం లేదు. పిల్లల్ని చంపుకొని మేము చచ్చిపోడు తప్ప. ఇప్పుడు వచ్చి సడన్ గా రాసిపోయారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా జేసీబీలు కూల్చడానికి వస్తే ఏంటమ్మా ఏం చెప్తారు? అర్థం కూడా మమ్మల్ని చంపినాక మా ఇండ్లు కూలగొట్టుకోకు. మేము చచ్చిపోతాము, మా ఇండ్లు కూలగొట్టుకోకు. మా చావు తప్ప మాకు ఏం లేదు. ఎందుకంటే మేము ఎక్కడ పోయి కిరాయి కట్టుకొని బతక కూడా లేదు. ఎందుకంటే మాకు హెల్త్ బాగలేదు. నాకు మా ఆయన ఒకటి రాయి కొట్టి నాకు ఇప్పుడు ఇల్లు కిరాయి కడుతున్నాయి. ఇల్లు కూలిపోయింది మాకు. మా ఆయన రాయి కొట్టి ఇల్లు కిరాయి కడుతుండు. అంతకు మించి వేరేది ఏం లేదు మాకు. ఎందుకంటే మాకు చావు తప్ప ఇంకేం లేదు. వేరే దగ్గర ఎక్కడ వెళ్ళినా కూడా కిరాయిలు కట్టుకొని బతకను మా చేత కాదు. ఉండదాంటే గంజ గొట్ట ఇంట్లో సొంత ఇంట్లో బతుకుతాం మేము. కానీ మీకు ఏ రోజు మేము గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలి? మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కానీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ ఏ రోజు కంప్లైంట్ ఇవ్వాలి? ఈ రోజు ఎందుకు వచ్చినట్టు? చెరువు నీళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చి కానీ మీకు కంప్లైంట్ ఇస్తే మీరు రావచ్చు. కానీ ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు వచ్చినా సార్ దొంగల ధర లేచిపోయినట్టు? లేని ఊరెళ్ళే నిన్న ఇప్పుడే వచ్చినాం మేము. తెలియదు మా నాకు కూడా తెలియదు. నేను కూడా లేను. నిన్న పొద్దున ఆంటీకి చెప్పేసి ఊరెళ్ళిపోయినాము. వీళ్ళని చూడండి, వేరే స్టేట్ हम लोग कहाँ जाएंगे बताइए. हम लोग के छोटे छोटे बच्चे हैं, फिर हम लोग कैसे रहेंगे बताइए. ऐसे बोलो जहर दे देने के लिए तोड़ देंगे लोग. हम जाता है गवर्नमेंट जीता. मेरे को तीन साल हुआ बट इधर केमिकल पानी है, फिर भी हम लोग गुजारा कर रहे हैं कैसे भी ना बताइए. हम लोग का बच्चे के स्कूल है, सब बेकार हो जाता सर. हम लोग कहाँ जाएंगे बताइए. गरीब आदमी है ना, गरीब के पेट पर लात नहीं मारना चाहिए. ऐसे लोग क्यों ऐसा कर रहे हैं? हम लोग क्या बिगाड़े हैं इन लोग का बताइए. हर जगह पोखरी है, पोखरी के उनको तालाब से क्या प्रॉब्लम है बताइए. हाँ हम लोग कहाँ जाएंगे? ये लोग तोड़ देंगे तो हम किस जगह रहेंगे बताइए. आप ही बताइए. हाँ हम क्या कर सकते हैं बताइए. हम लोग ज़्यादा साल हो गया, 30 साल से ज्यादा हो गया हमारा रहते हुए. 40 साल पुराने दो आदमी हम लोग बूढ़ा बूढ़े है. हमारा दसर कहीं नहीं है. हम लोग इतना दिन से रह गया सरकार के ढाने के हैं तो क्या को गरीब आदमी का हम लोग का सहारा. और डिप्टी हम लोग का अपना नीमक रोटी खा करके हम लोग अपना घर बनाया. पहले भी सरकार सर क्या कर सकते हैं बताइए. हमारे आदमी का हमारे बच्चे का तबीयत खराब हो गया. रात से हम लोग को नींद नहीं आ रहा है टेंशन की वजह से. क्या कर सकते हैं बताइए. गरीब అన్న శ్రీకాంత్ అన్న కొంచెం వాళ్ళని ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే మీరు వచ్చి అండగా నిలబడ్డారు కాబట్టి. వాళ్ళ పాప నైట్ అన్నం కూడా తినలేదంట, నిద్రలు కూడా పట్టని పరిస్థితుంది. కొద్దిగా ఫాలోఅప్ చేసుకుంటాం. అన్న కంపల్సరీ మేము జనాల కోసమే మేము రాజకీయాలకు వచ్చినాం. జనాల కోసం ఏదైనా సరే పొద్దునుంచి సాయంత్రం దాకా నేను నా వార్డ్ అనే కాదు బొల్లారం ప్రజలకి ఎవరికైనా సహాయమైనా సరే ఆపదైనా సరే మేము ఉంటాము. మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు ఇది రాజకీయం చేసేది కాదు, ఇది పార్టీకి సంబంధించింది కాదు. ప్రజల కోసము ప్రతి ఒక్క లీడరు రావాలి, ప్రతి ఒక్క నాయకుడు రావాలి. ప్రజలని ఆదుకున్నోడే దేవుడు అని అంటారు. మేము ప్రజల కోసం మేమున్నాం, అన్నలు ఉన్నాము, మేము కొట్లాడడానికి కూడా సిద్ధము. లాస్ట్ ఒక మాట చెప్తున్నాను, మీ ఇది ఎక్కడైతే మల్లన బస్సు ఉందో ఈ ఇల్లులు కట్టుకునే వారికి వదిలేసి ఎక్కడైతే ఇప్పుడు ఉన్న కుంటని అది కాపాడుకొని అది ఫెన్సింగ్ వేసుకొని మా ప్రజలకి అది ఒక్కటి మంచి చేయాలని కోరుతున్నాను. దాని తప్పించి ఇంకేం లేదు. కానీ వీళ్ళ జోలికి వస్తే మాత్రం మేము కానీ మేము మాత్రం అస్సలు ఊకునే ప్రసక్తే లేదు. మేము ఎంతకైనా తెగిస్తాం. వీళ్ళు ఇల్లులు గూలగొడతా అంటున్నారు. మరి ఆయన సొంత అన్నది తిరుపతి రెడ్డిది దుర్గం చెరువు దగ్గర ఉంది, మరి ఆయన ఇల్లు ఎందుకు గూలగొడతలేరు అన్న? అంటే పెద్దోడు పెద్దోనే ఉంటాడా, చిన్నోళ్ళు గరీబోలేనా అన్న? మరి అది కూడా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళ ఇల్లులు డిస్మాంటిల్ చేసిన తర్వాత మా ప్రజల దగ్గరికి రావాల్సిందని కోరుతున్నాను. ఇంకోటి మా బొల్లారం ప్రజలకు, బొల్లారం అంటే మినీ ఇండియా, వాళ్ళకి ఎంతో అంటే ఒకరు ఉన్నోళ్ళు ఉంటారు, ఒకరు లేనోళ్ళు ఉంటారు. కాబట్టి మీ దృష్టి కూడా మేము తెచ్చేది ఒకటే, వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా మీరు కూడా మాకు సపోర్ట్ చేసి కొద్దిగా అందరికీ అవేర్నెస్ చేస్తారని చెప్పి కోరుతున్నాను.